స్టీల్ సిమెంట్ ధరల పెంపుతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు క్రెడాయి ప్రతినిధులు సునీల్ చంద్రారెడ్డి మురళీ కృష్ణారెడ్డి. దీంతో బిల్డర్లు వినియోగదారులకు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రష్యా యుద్ధంతో లింకు పెట్టి స్టీల్ సిమెంట్ ధరలను రెండింతలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు పెరగటంతో సామాన్యుడు ఇల్లు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తయారీదారుల తీరుకు నిరసనగా సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని మిగతా రంగాల్లో ఉన్నట్లే స్టీల్ సిమెంట్ తయారీలో రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. నార్మల్ గా అంటే స్టీల్ రేట్ డబుల్ అయింది, మీ అందరికి తెలిసింది. సిమెంట్ కానీ ఇటువంటి రేట్స్ డబుల్ అవ్వడు, కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగి సామాన్య మానవుని మీద, మెయిన్గా మీకు తెలుసు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనేవారు ఈరోజు అవసరం ఎవరికి ఉంది అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏదో చేయకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండి రేట్స్ను కంట్రోల్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పే రీజన్స్ మాత్రము ఎవరు యాక్సెప్ట్ చేసే రీజన్స్ కాదు. మాత్రం క్రియేటెడ్ రేట్స్ అని చెప్పేసి నేను ఘంటాబద్ధంగా చెప్తున్నా, ఇటువంటి క్రియేషన్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి ముందు ఇటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మ్యానుఫ్యాక్చరర్స్కు దాని మీద రెగ్యులేటర్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్కి హెల్ప్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మండే రోజు మొత్తం తెలంగాణ అంతా మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి హాలిడే డిక్లేర్ చేసి అందరము కోఆపరేట్ చేస్తున్నాం. అంటే దాని నుంచి మీకు ఇది లేదు, మేమందరము ఈ విధంగా సఫర్ అవుతున్నామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆ రోజు మేము హాలిడే డిక్లేర్ చేసినాం. అంటే ఇన్పుట్ కాస్ట్ ఈ రేంజ్లో కానీ పెరుగుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు కంటిన్యూ కన్స్ట్రక్షన్. ఏదో ఒక రోజు మేము మొత్తం కన్స్ట్రక్షనే ఆపాల్సి వస్తుంది. 100% ఇంక్రీజ్ ఇన్ స్టీల్ ప్రైజెస్, 50% ఇంక్రీజ్ ఇన్ సిమెంట్ ప్రైజెస్, చాలా భారం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద పడుతుంది. డెఫినెట్గా వీ రిక్వెస్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్ టు ఇంటర్వీన్ అండ్ హెల్ప్ ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ.